కరెక్ట్ రైట్ రవికిరణ్ గారు, దేశం 125 లక్షల కోట్ల అప్పులో ఉంది మోదీ ప్రభుత్వ హయాంలో. ఇది మనకి ఇప్పుడు వెంకటేష్ గారు మాట్లాడినటువంటి మాట, దానిపై మీరేమంటారు? చందు గారు కరెక్ట్. ఇప్పుడు అప్లైతే అయినాయి, కానీ దీనికి ఒక నేపథ్యం కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ప్రపంచం కనీవిని చూడనటువంటి కరోనా లాంటి సమస్య, దేశం అతలాకుతలం అయిపోవటం, అందరికీ వ్యాక్సిన్లు 200 కోట్ల పైచీలుగా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వటం, అలాగే ఆర్థికంగా అనేకమైనటువంటి వ్యాపార ఎంఎస్ఎంఈలు సూక్ష్మ మధ్యతరగతి సంస్థలన్నింటినీ నిలబడే విధంగా వాళ్ళకి అన్ని అప్పులు చేకూర్చడం, అలాగే ఆర్థిక ప్రగతి తగ్గకుండా ప్రభుత్వం యొక్క స్పెండింగ్ పెంచడం, సో ఇవన్నీ చేశారు. కాబట్టి ఈ రోజు మన ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఉన్నాం. జీడిపి కూడా చూడండి ఎంత బాగుందో, అలాగే మన జిఎస్టి వసూలు కూడా 2 లక్షల కోట్లు దాటి, సో ఆయా మోడీ గారు చేసినటువంటి అప్పులు కూడా అది క్షేత్రస్థాయిలో మనకు కనపడుతున్నాయి. మౌలిక వసతుల రూపంలో కరోనా లాంటి వచ్చిన పరిస్థితి ఆదాయం తగ్గినప్పటికీ రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, బుల్లెట్ ట్రైన్లు సారీ వందే భారత్ రైళ్లు కావచ్చు, ఇవన్నీ మనకి అనేకమైనటువంటి ఇప్పుడు మా పక్కన ఉన్న కాకినాడ పక్కన ఉన్న సామర్లకోట రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు 50 కోట్లతో, అలాగే రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా 500 కోట్లు అభివృద్ధి చేస్తారు. సో ఇవన్నీ కనబడుతున్నాయి అక్కడ. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఏమవుతుందంటే, వారు ఏదో బటన్ నొక్కేసారు అంటున్నారు, కానీ వారు చెప్పే లెక్కలు అవాస్తవం. ఎందుకంటే దానిలో సగం వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే, ఉదాహరణకి రైతు భరోసా అంటారండి, దానిలో 6000 రూపాయలు రైతుకి మోదీ ప్రభుత్వం ఇస్తున్నారు, అలాగే ఇంటికి 180000 అండి, ఆ 180000 మోదీ గారు ఇస్తున్నారు, అది కూడా ఈయన అకౌంట్లు వేసేసుకుంటున్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని అనేక దాంట్లో ఈయన అకౌంట్లు వేసేసుకుంటున్నారు. సో ఆ రకంగా మౌలిక వసతులు చెప్పుకోదగ్గ మౌలిక వసతులు ఏం అభివృద్ధి చేశారండి? ఇప్పుడు ఆయన మాట్లాడితే నేను నాడు నేడు రైతు భరోసా కేంద్రాలు కట్టారంటారు, ఆ రైతు భరోసా కేంద్రాలు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులే కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే. అది నాడు నేడు ఏంటంటే సమగ్ర శిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ నిధులు అయ్యి గరిష్టంగా, అలాగే ఇంకోటి సచివాలయం భవనాలు అంటారు, సచివాలయ భవనాలు కూడా గ్రామీణ ఉపాధి. కాబట్టి చూడండి, నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా సరే ఏ గ్రామం కూడా సచివాలయ భవనానికి వెళ్ళండి, చూడండి దాని మీద శిలాఫలకం మీదే ఉంటది గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు అని పెద్ద శిలాఫలకం ఉంటది, ఎవరైనా చూడండి. నేను చెప్పింది అబద్ధం అని మీరే చూడండి. సో అది అది ఒకటి. రెండు, అధికారుల యొక్క బదిలీ అండి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారండి, ముందు వెనక అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయండి. అది బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి గుజరాత్ లోనూ జరుగుతున్నాయి, ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నాయి, బీహార్ లో జరుగుతుంది, అస్సాం లో జరుగుతుంది, అలాగే బీజేపీ ఏదో రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో వచ్చిన నివేదికలు తీసుకుని దాని ఆధారంగా వాళ్ళు స్పందిస్తూ అప్పటికప్పుడు ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు గారు, డీజీపీ గారిని మారుస్తున్నారు. ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ, ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్, నేను నిన్న చూసాను, పొద్దునే చూశాను ఎలక్షన్ ఇండియా వెబ్సైట్ లో, నిన్న చంద్రబాబు నాయుడు గారికి అంటే అధికారుల బదిలీ చేస్తున్నారు, కానీ అది అది ఇష్టానుసారంగా చేస్తున్నారు అనేది జగన్ గారి మాట నిన్న రవికిరణ్ గారు. అంటే మనం చెప్తే, మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు చేస్తేనేమో బాగా చేసినట్టు, ఎదుటి వారు కంప్లైంట్ ఇస్తే చేసిన ఇష్టాలు చేశారు అంటే ఇంకా దానికి ఏం చెప్తామండి. నిన్న 6 మే తారీఖు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ ఇద్దరికి 5 పేజీలు లెటర్ రాసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇద్దరిని మందలిస్తూ వారి యొక్క భాషని అనేకమైన విషయాలు కోట్ చేస్తూ, పలానా మీటింగ్ లో మీరు ఎలా అన్నారు, పలానా మీటింగ్ లో ఇలా అన్నారు, సో ఇటువంటి మీరు పునరావృతం చేయదని ఇద్దరికీ రాశారు లేక. సో అలాగా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ చేస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేస్తున్నారు, ఎందుకంటే మనకి ఫేజెస్ వారికి జరుగుతుంది కదా, చేస్తున్నారు. ఇది రెగ్యులర్ ప్రక్రియ. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో స్వాగతించి, అధికార పక్షంలో ఉన్నప్పుడేమో దానికి బాగుపడిపోతే, ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు 5 రోజుల్లో ఎన్నిక ప్రచారం ముగిసిపోతే ఆ తర్వాత 1 రోజులు మనం ఎన్నికలకు వెళ్తున్నాము, సో ఇప్పటికీ మేము మాకు కావాల్సిన అధికారం ఉంటేనే మేము ఎన్నికలకు వెళ్తాం లేకపోతే వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టం. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఒక డిస్కషన్ వచ్చింది కాబట్టి, ఈ రోజు ఏ వైసీపీ పార్టీ వాళ్ళు కానీ లేదా మంత్రులు కానీ ఏం చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వమే చేసింది చట్టం, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయాల్సి వచ్చింది, లేకపోతే వాళ్ళే మమ్మల్ని ఈ పోస్ట్ చేశారని అబద్ధాలు చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ ఆ మధ్య నీతి ఆయోగ్ లెటర్ చూపించారు, ఈ లెటర్ 25/11/2019 ఈ లెటర్ వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూపిస్తూ దీనిలో ఏం రాసిందంటే, చందు గారు, నీతి ఆయోగ్ ఇన్ ఏ మీటింగ్ ఆన్ అక్టోబర్ 16, 2019 కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ టు డ్రాఫ్ట్ మోడల్ యాక్ట్ అండ్ రూల్స్ ఆన్ కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్. అంటే అక్టోబర్ 16 ఒక మోడల్ యాక్ట్ తయారు చేయమని ఒక కమిటీని ఏర్పాటు చేసింది అక్టోబర్ 16, 2019. ఆ కమిటీలో సభ్యులు ఎవరు, వికే అగర్వాల్ ఆయన చైర్మన్, మిగతా 5-6 మంది వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. అయితే మనం ఇక్కడ గుర్తించాల్సిందండి, మీ ద్వారా రాష్ట్రపతి చెప్పేది ఏంటంటే, నేను అక్టోబర్ 16, 2019 కమిటీని ఏర్పాటు చేసి ముసాయిదా తయారీ ఏర్పాటు చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు
ప్రమాణ స్వీకారం చేసిన, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే జులై 29, 2019 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం చేసేసారు ఆయన శాసనసభలో. ఇది ఆ చట్టం ఎవరన్నా ఆన్లైన్ లో ఉంది, ఏపీ అసెంబ్లీ వెబ్సైట్ లో ఎక్కడికైనా ఇది చూడండి. అంటే కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసే టయానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది చట్టం చేసేశారు. సో వైసీపీ పార్టీ గారి సజ్జల రామకృష్ణ గారు అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు కేంద్రం చెప్పింది కాబట్టే చేశామన్నది అబద్ధం. కేంద్రం కమిటీ ఏర్పాటు చేసే ముందే వీళ్ళు చట్టం చేసేశారు, అది గుర్తుపెట్టుకోండి. అయితే కేంద్రం ముసాయిదా తయారు చేసి అక్టోబర్ 30, 2020 అన్ని రాష్ట్రాలకు పంపించింది. ముసాయిదా అంటే ఒక సూచన మాత్రమే, కంపల్సరీగా చేయాలి లేదు. ఈ రోజు బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ చట్టం అవ్వలేదు, చట్టం చేయలేదు. ఎందుకంటే అది దానిలో అనేకమైన లోపాలు ఉన్నాయి, ఇబ్బంది వస్తాయని చెప్పి బీజేపీ పాలిత రాష్ట్రాలే చేయలేదు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో దాన్ని జీవో ఇచ్చేసింది, అమలు చేస్తామంటున్నారు. దీనిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మనకి పాతలో 1985 ముందు చందు గారు గ్రామాల్లో కర్ణాలు ఉండేవాళ్ళు. కర్ణాల వ్యవస్థ కొన్ని శతాబ్దాలు 150 ఏళ్ళుగా వచ్చింది. ఒక కర్ణం ఏంటంటే గ్రామంలో ఒక భూమి సంబంధించి, ఆ గ్రామంలో భూ సంబంధించిన రికార్డ్ అంతా ఆయన దగ్గర ఉండేది. భూ రికార్డ్ అంతా ఎవరన్నా అమ్మినా కొనుగోలు చేసినా అతని దగ్గర రికార్డు, అలాగే శిస్తు డబ్బు ఎంత కలెక్ట్ చేసుకుని మొత్తం అతని దగ్గర ఉండేది. అయితే ఆ కర్ణా వ్యవస్థ సరిగ్గా లేదని ఎన్టీఆర్ గారు వచ్చాక తొలగించేసేసారు. 1985 లో తొలగించేశారు. తొలగించేసిన విధానాన్ని ఇప్పుడు పేరు మార్చి టీఆర్ఓ అని పెట్టి, మండలానికి టీఆర్ఓ అని చెప్పి పేరు మార్చి కర్ణాన్ని రూపాంతరం చెందించి టీఆర్ఓ అని చెప్పి ఈ ప్రభుత్వం చట్టం చేసింది. దానిలో అనేకమైన లోపాలు ఉన్నాయి, స్ఫూర్తి మంచిదే కావచ్చు, అనేకమైన లోపాలు ఉన్నాయి. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వస్తే, రవికిరణ్ గారు, ఎన్డీఏ కూటమి వస్తే పరిస్థితులు మారుతాయి ఏపీలో అనేది మోదీ గారు చెప్పినటువంటి మాట. సో నిజంగా పరిస్థితులు మారే అవకాశం ఉందా? తప్పనిసరిగా అండి. ఇది అస్తవ్యస్త పరిపాలనకి చర్మగీతం పాడవలసిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యత పరిపాలన జరగాలి, అలాగే అభివృద్ధి కూడా గాడిని పడాలి. ఈరోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కూడా అలా ఆగిపోయి ఉన్నాయి, అన్ని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, రైల్వే జోన్ కోసం 2019 ఫిబ్రవరిలోనే కేబినెట్ లో తీర్మానం చేసేసారు కేంద్ర కేబినెట్ లో. అలాగే 2020-21లోనే 170 కోట్ల యొక్క బడ్జెట్ కూడా బడ్జెట్ కేటాయించారు. అయినప్పటికీ 52 ఎకరాలు ఇవ్వటాక 5 ఏళ్లు పట్టేసింది. మొన్న ఏదో జనవరి ఫిబ్రవరి ఇచ్చామంటున్నారు, అదేదో చూడాలి రెండు వ్యవహారం. ఇలాగ అనేకమైన ప్రాజెక్టు, కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఉందండి, దానికి 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేవలం 3 కోట్లు మాత్రం ఇచ్చుకున్నారు. అలాగే భూసేకరణ కూడా చేయాలి, అది కూడా చేయటం లేదు. సో ఇటువంటి అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కేంద్రం తన 2014-2024 సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కేంద్ర ప్రభుత్వం, గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయనంత అభివృద్ధి మోదీ ప్రభుత్వం చేశారు. జాతీయ రహదారులు కానీ, రైల్వేలు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, బిఈఎల్ కానీ, నిమ్మకూరులో బిఈఎల్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే వివిధ జాతీయ స్థాయి విద్యా సంస్థలు కానీ, కాకినాడలో కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది, చేశారు. కానీ ఇంకా బాగా చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. ఉదాహరణకు జలజీవన్ మిషన్ ఉంది, ఇంటింటి కులాయండి, దానికి నిధులు 15,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు. దానివల్ల నిధులు మురిగిపోయినాయి కొంత. సో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు అడ్రస్ చేస్తూ ముందుకు తీసుకెళ్తా.